ఆర్టీవీ రాజకీయ విశ్లేషణకు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం ప్రారంభమవుతుంది మరికొద్ది రోజుల్లో ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా ప్రకటనలు కూడా చేసేశాయి నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి ఆల్రెడీ మొదలైపోయింది ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అయినటువంటి కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం హోరెత్తుకుంది వైఎస్ఆర్సీపీ నుంచి దద్దాల నారాయణ బరిలో ఉంటే టీడీపీ నుంచి మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బరిలో ఉంటున్నారు ఇటువంటి నేపథ్యంలో రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఎవరు బరిలో ఉండబోతున్నారు ఎవరు విజయం సాధించబోతున్నారు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని కూడా మన ఈ విశ్లేషణలో తెలియజేస్తాం వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి దద్దాల నారాయణ గతంలో జడ్పీటీసీగా ఉన్న వ్యక్తి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి బుర్రా మధుసూధన యాదవ్ని కాదని చెప్పేసి జడ్పీటీసీగా కేవలం జడ్పీటీసీగా ఉన్నటువంటి దద్దాల నారాయణని వైఎస్ఆర్సీపీ అధిష్టానం తెర మీదకు తీసుకురావడంతో కూడా ఒక్కసారి కూడా ఇక్కడ రాజకీయ వాతావరణం తీవ్రస్థాయిలో అయితే మార్పులు చేర్పులు అయితే చేసుకుంది అసలుకి దద్దాల నారాయణ ఎటువంటి కేడరు అసలు గతంలో ఉన్న చరిత్ర ప్రకారం చూసుకుంటే ఇతను రానున్న రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతాడా అసలు బరిలో ఉంటాడా అసలు ఎంతో సీనియర్ అనుభవం ఉన్నటువంటి ముక్కు మరిని ఏ విధంగా ఎదుర్కొనబోతున్నాడు అని చెప్పేసి పెద్ద ఉత్కంఠతే ఉంది కానీ ఇవేమీ పట్టించుకోకుండా దద్దాల నారాయణ ప్రచారంలో భాగంగా అన్ని వర్గాలు కలుపుకుపోతూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా పనిచేస్తూ ఉన్నాడు అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బుర్రా మధుసూధన్ యాదవ్ తనను కాదని చెప్పేసి మరొక వ్యక్తికి సీటు ఇచ్చిన ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న కొద్ది కూడా బీఫామ్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బరిలో నిలవాలని చెప్పేసి తన ప్రయత్నం తాను కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఉంది మొత్తానికి ఎవరు బరిలో ఉన్నా సరే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించాలనే లక్ష్యంతో కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులైతే కూడా ఇప్పుడున్న ప్రస్తుతం సమన్వయకర్తగా ప్రకటి ప్రకటించినటువంటి అధిష్టానం దద్దాల నారాయణకి అయితే సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తుకుంది అదేవిధంగా కూడా టీడీపీ నుంచి ఇప్పటికే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బరిలో ఉంటాం ఇప్పటికే అతను టీడీపీ ఇన్ఛార్జ్గా కొనసాగుతుంటాం దాదాపు అతనికే సీటు కన్ఫర్మ్ అయిన ఈ నేపథ్యంలో అతను కూడా ఎన్నికలు ఏ విధంగా ముందుకు పోవాలి అదేవిధంగా పార్టీ శ్రేణులు ఏ విధంగా కలుపుకోపోవాలి ఓటు బ్యాంకింగ్ ఏ విధంగా పెంచుకోవాలి అనే దానిపై అయితే ప్రత్యేక దృష్టి సారించింది గతంలో ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి పునరావృతం కాకోకుండా ఈ పొరపాట్లు సరిదిద్దుకొని రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీని కనిగిరి కంచుకోటగా మరొకసారి చూపించాలనే ఉద్దేశంతో కూడా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని టీడీపీ శ్రేణులు అదేవిధంగా గతంలో మిస్ అయిన ఓటు బ్యాంకింగ్ కూడా సేకరించే పనులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అయితే ఉన్నారు మొత్తానికి ఇటు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఇటు వైసీపీ నుంచి ఆ దద్దాల నారాయణ అయితే కూడా ఇరువురు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే బరిలో గెలిచి తీరాలని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే వారు ప్రచారంలో బాగున్నారు ఇది మొత్తానికి రానున్న రెండు వేల ఇరవై నాలుగు గట్టి పోటీగా కనిగిరి నియోజకవర్గం ప్రకాశం జిల్లాల నుంచి కూడా కనిగిరి నుంచి కనిగిరి నియోజకవర్గం అయితే నిలబడ నిలబడుతుంది ఇటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రజలైతే మటుకి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బరిలో ఎవరు ఉండిపోతున్నారు ఎవరికి ఓటు వేయాలన్నమాటికి ఒక పెద్ద ఆలోచనలు అయితే ఇక్కడ కనిగిరి నియోజకవర్గం ప్రజలైతే ఆలోచిస్తూ ఉన్నారు విడేంజన్ల లక్ష్మణతో శ్రీనివాస్ ఆర్టీవీ కనిగిరి ఉమ్మడి ప్రకాశం జిల్లా